ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి తెలిసింది ఎందుకంటే, లైక్ యు నో, మేము ఈ పర్టిక్యులర్ సినిమాకి కరెక్ట్ డేట్ ఏంటి అని చాలా ప్లాన్ చేసుకుని నేను నటి కుమార్ గారు, ప్రొడ్యూసర్ అంజన్ గారు అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం 29 చేయాలని. కానీ దాని తర్వాత వేరియస్ ఫోర్సెస్, అంటే అది సెన్సార్ ఆఫీస్ రావచ్చు, ఎవరో ఇంద్రసేన చౌదరి వడవర్ ఇస్ నేమ్, ఇంకోళ్ళు మన గ్రేట్ కేఏ పాల్, వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన ఒక ప్రాబ్లమ్స్ తోటి ఆల్మోస్ట్ అంటే డే టు డే ఒక క్రైసిస్ ఫీల్ అయ్యి మొత్తానికి అనుకున్న దానికన్నా 2 వారాలు లేటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు వేసిన కేసు ఎవ్రీథింగ్ మేము ఆబ్వియస్లీ బికాజ్ వీ లా ఆఫ్ ద ల్యాండ్ బిలీవ్ చేస్తాం కాబట్టి కోర్టు ద్వారా వెళ్ళాం. అండ్ కోర్టులో వాళ్ళు చేసిన వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేసి సినిమాలో ఏముంటుంది, ఏమి అంటే ఒక కులాల్ని కులద్వేషాన్ని తెరిపించినట్టుగా ఉంటుంది, ఈ టైటిల్ పెట్టకూడదు, ఇలాంటివన్నీ ఏమీ లేవని ప్రూవ్ అయ్యి అన్ని కేసులు కొట్టేశారు. కానీ కొట్టేసిన తర్వాత ఈ మధ్యలో జరిగిన లేటు 2 వీక్స్ వలన ఆబ్వియస్లీ మాకు నష్టం జరిగింది. సో ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారు, ఏ కారణంతో చేశారు, ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు ఇంకోళ్ళ దగ్గర నుంచి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లోబడి చేశారు, వాళ్ళందరి వివరాలు గెటింగ్ ఇద్దాను. అదంతా అయిన తర్వాత వాళ్ళ మీద చాలా హెవీగా నష్టపోయారం దావా అయిపోతున్నాం. అంటే ఇక్కడ రిడిక్యులస్నెస్ ఏంటంటే, అన్నిటికన్నా ఒక ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు ద్వేషం ఉందంటే ద్వేషం లేదు అని యూఆర్ గివింగ్ టు గివ్ సినిమాలో కాస్ట్ గురించి మాట్లాడటం కానీ, ఈ కాస్ట్ గొప్ప అని ఈ కాస్ట్ తక్కువ అని చెప్పే ఉండదు అని చాలా క్లారిటీతో చెప్పాను. ఇవాళ రిలీజ్ అయిన తర్వాత అందరికీ కూడా అది తెలిసింది. కానీ అలా ఉంటుందేమో అని ఊరు పేరు అసలు ఈ సినిమాకి సంబంధం లేని, పార్టీలకు సంబంధం లేని, కేవలం ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి లేకపోతే వెనకాల నుంచి ఎవరో ప్రాబ్లం బలాన్ని చేసినందుకు వాడిని ఊరికే వదిలేసే క్వశ్చన్ లేదు. అది మా పనులు మేము ఉంటాం దాని గురించి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ చాలా క్లియర్గా తెలిసింది అది. ఇప్పుడు కొంతమంది ఏమో అసలు సినిమాలో నేను ఫలానా వాళ్ళని కొంచెం అంటే కొంచెం జోకర్లాగా చూపించాను, లేకపోతే అలా చూపించచ్చా పెద్ద పెద్ద లీడర్స్ని అని అంటారు. కానీ నా పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు అసెంబ్లీలో చూసారంటే, ఇప్పుడు జరుగుతున్న సెషన్లో ఎవరో పశువుల ఆసుపత్రిలో పంపించాలంటారు, ఇంకోళ్ళు ఎవరో పిచ్చి ఆసుపత్రి అంటారు, ఎవరో ముసల్నక్క అంటారు, ఇంకోళ్ళు ఎవరో ఏదో అంటారు. సో మామూలుగా రియల్ టైంలో పొలిటికల్ పీపుల్ కానీ సెలబ్రిటీస్ ఒకళ్ళనొకళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుంటారు రియల్ సిచ్యువేషన్లో. ఇది ఒక సినిమా, ఒక ఫిక్షనల్ స్టోరీ, దాంట్లో నాకు తెలిసి 10% కూడా అయ్యి ఉండదు సినిమాలో. కానీ అప్పుడేంటి, వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాని మీనింగ్ ఏంటంటే, ఎవరైనా ఒఫెండ్ చేసినప్పుడే మీకు ఫ్రీడమ్ కావాలి, ఒఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ అనే దానికి మీనింగ్ లేదు. అది ఒక్కటి చాలామంది అసలు అర్థం కాదు. సో మనం పొద్దున్న లెగిస్తే మనం అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు గురించి కామెంట్ చేస్తూనే ఉంటారు. వినేవాళ్ళు వింటారు, విన్నోళ్ళు వినరు. బట్ లైక్ వాటర్ ఫైండ్స్ ఇట్ ఓన్ లెవెల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, నిజం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆరోపణలు కూడా చేయట్లేదు ఇక్కడ. కేవలం నేను ఫస్ట్ నుంచి చెప్పింది, ఇది కేవలం ఒక సటైర్ సినిమా, ఒక ఫన్ సినిమా. రియల్ లైఫ్లో నిజంగా ఇంటెండ్ చేసి తిట్టేవాళ్ళని కూడా దాన్ని పట్టించుకోకుండా ఫన్ చేసిన సినిమా గురించి అందరూ ఇన్ని మాట్లాడుతున్నారు. ఫేస్బుక్లో కానీ ఇక్కడ కానీ అంత దీంట్లో నెగిటివ్ ప్రచారం, రకరకాల వర్గాలు, ఏ వర్గం చూస్తుంది సినిమా, వాళ్ళు ఏం దేనికి కనెక్ట్ అయ్యారు, దేన్ని వాళ్ళు ఒక విమర్శ చేయాలనేది ఇది బేసిక్గా అవుతుంది. సో 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి, ఎవరెవరైతే మా మీద ఆరోపణ చేసి సినిమాని ఆపేసి 2 వారాలు రాకుండా చేసిన ఆస్పెక్ట్ చూడండి, వాళ్ళు ఏదేదైతే ఆరోపించారో మీకు అందరికీ తెలుస్తుంది, వాళ్ళ వీడియోలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ తప్పు అని తెలిసిపోయింది సినిమాలో, అది లేదని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు ఎవరు దాని గురించి. కానీ రిలీజ్కు ముందు రోజు వరకు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా దే ట్రై టు డిఫేమేట్, మేము కోర్టుకి అది అబద్ధం చెప్పాము, అసలు సినిమాలో ఉన్నది లేకుండా
అంటే మరీ కోర్టులు అంటే అంత ఎదవలన ఉద్దేశం. దట్ ఈస్ ఇన్సల్టింగ్ ఏ కోర్ట్ ఏది వాళ్ళు ఇచ్చిన తర్వాత. సో బేసిక్గా కోర్టులోంచి బయటకు వచ్చి ఆర్డర్ తీసుకుని మేము మా రిలీజ్ దాంట్లో మేము బిజీగా ఉన్నప్పుడు ఆ ఇంద్రసేన అనే అతను మీడియాలో కోర్టుని మేము మోసం చేసాం, వాళ్ళకి నిజం చెప్పాలి, వాళ్ళకి అబద్ధాలు చెప్పామని చెప్పారు. అంటే దాన్ని బట్టే కోర్టు గురించి అతను ఎంత తక్కువ అనుకుంటున్నాడు అనేది ప్రూవ్ అవుతుంది. కానీ ఇంకేం ప్రూవ్ అవ్వట్లేదు. సరే, ఆల్ థింగ్స్ సెడ్ అంటే నేను కొంచెం లేట్గా దీని మీద చెప్తాను. నేను కంట్రీలో లేను, చైనాలో ఉన్నాను వేరే షూటింగ్లో, దానికి వాళ్ళు పొద్దున్న వచ్చాను. సో బేసిక్లీ ఒక 3 ఎలిమెంట్స్, ఒకటే మా మీద ఈ కేసులు పెట్టి డీలే చేయడానికి, ఒకటి సెన్సార్ ముఖ్యంగా వాళ్ళకు వాళ్ళు తీసుకునే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సినిమా చేస్తే, అందుకని దీన్ని చేయకూడదు అనేది వాళ్ళకు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుని ఆపేయటం అనేది. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, ఎక్కడొచ్చింది లా అండ్ ప్రాబ్లం, ఎక్కడ రాలేదు. సో బేసిక్లీ ఇదంతా వాళ్ళు ఊహించుకున్నారా, ఎవరన్నా చెప్పారా, ఎవరన్నా చేయమని చెప్పారా, ఎవరన్నా డబ్బులు ఇచ్చారా అనేది ఆబ్వియస్లీ వీఆర్ ఇంక్వైరింగ్ అదర్. మాకు చాలా మటుకు ఫ్యాక్ట్స్ మాకు దొరికినాయి. సో దట్ విల్ కమ్ అట్ ఏ లేటెస్ట్ స్టేజ్ టు టాక్ అబౌట్ దట్. యా, దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ నాకు ఒక ఇది చెప్పడానికి. సో ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే సినిమా అనేది కంటెంట్ ఒకటి, ఎన్ని థియేటర్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత కాంపిటీషన్ ఎంత ఉంది, వేరే వేరే ఏ సినిమాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంటెంట్ ఒకటే ఎప్పుడు ఫ్యాక్టర్ అవుతుంది. 29th వచ్చినప్పుడు మా సినిమా ఒకటే ఉంది. ఇవాళ నీకు 3-4 పద సినిమాలు ఉన్నాయి దీంతో పాటు. ఆబ్వియస్లీ ఆల్ దట్ విల్ బి ఎ ఫ్యాక్టర్, కాన్ బి అవర్ వన్ రీజన్. అండ్ ఇంకోటి 2 weeks డిలే ఫ్రమ్ ద టైమ్ వాట్ ఎవర్, నేను అంతకుముందు చేసిన పబ్లిసిటీ ఖర్చు ఎక్కువ, మళ్ళీ పెట్టాలి. దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎంత నష్టపోవడం అనేది ఆ క్వాంటమ్ అనేది నేను చెప్పలేను. యా, సో నో, ఈ పర్టిక్యులర్ ఎవరెవరైతే ఉన్నారో టోటల్గా ఉన్న, అంటే ఆరుగురు మీద కంబైన్గా వీ విల్ ఎట్లీస్ట్ పోటే 20 crore పర్ మీన్ నష్టం. ఎవరెవరు అంటే ఇంద్రసేన చౌదరి డెఫినెట్లీ, కేఏ పాల్, జ్యోతి సెన్సార్ ఆఫీసర్. యా, సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు కేఏ పాల్లో జ్యోతి మళ్ళీ నా మీద ఇంకొక అంటే మార్ఫింగ్ కేసులో పెట్టారు నా మీద. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో వచ్చింది, నేను అంటే ఫోటోలు మార్ఫింగ్ చేయటం అనేది అసలు ఈ అంటే రోజుకి 1000 అవుతుంది మార్ఫింగ్, ప్రతి ఒక్కడు. అయ్యో మేము చేయలేదు, వాళ్ళు ఎవరో నా దగ్గరికి పంపిస్తే, వాళ్ళకి ఎవరో పంపిస్తే అదే రోజు వచ్చింది అది. యూనో కేఏ పాల్ పెద్ద జోక్ ఏంటంటే, నాకు కేఏ పాలే నాకు తెలిసి ఒక మనిషిని మార్ఫ్ చేస్తే కేఏ పాల్ అవుతాడు. ఇప్పుడు తను ఎలక్షన్లో నుంచున్నప్పుడు పొద్దున్న లేగిస్తే చంద్రబాబు నాయుడు ఇది పవన్ కళ్యాణ్, అది పవన్ కళ్యాణ్, పార్టీలు జరగకపోతే పవన్ కళ్యాణ్ ఒక ఓటు రాదు. అంతమందిని పొద్దున్న లేగిస్తే నోరు తెరిస్తే ఎవరెవరు తనను మోసం చేశాడు, ఎవరెవరు దగులు బాజీ, ఎవడెవడు దొంగ అన్నీ చెప్పి తననంటే దొంగ నన్ను అవమానపరుస్తారండి. అని అంతకనే జోక్ ఉండదా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇలాంటి రిప్పులు పెట్టడం తప్పిస్తే నాకు డౌట్, వేరే విధమైన కళ ఏదైనా ఉందని నాకు డౌట్. ఇంకంతే ఇప్పుడు ఆయన చంపేసి జోహార్ వర్మ అని పెడితే అప్పుడు ఒకవేళ అంత అన్ని 100,000 వేల మంది, నాకు ఇంకా ఎంతమంది నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కోరిక మీద నన్ను ఇలాగా చంపేస్తే ఇంకా నాకు దయ్యమే రావడం తప్ప ఆశకరం. ఇప్పుడు దయ్యం వస్తే ఇంకేం చేస్తారు? ఓకే, సో బేసిక్గా ఐ థింక్ ఓకే బ్రో, ఎనీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కానీ ఎనీ స్ట్రాంగ్ కామెంట్ కానీ ఐ అండర్స్టాండ్ వేరియస్ పీపుల్కి వేరే వేరే ఉంది. అంటే మీరు ప్రోవా యాంటీయా లేకపోతే మీ సెన్సిబిలిటీ అంటే రకరకాల ఐ మీన్ కామెంట్స్, ఒక ఒపీనియన్స్ ఉంటాయి దేని మీద, ఒక బుక్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, లేకపోతే ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు. యూనో అప్పుడు దాన్ని లాజికల్గా మీరు చెప్పకుండా ఆన్సర్కి
మీరు ఈ రిప్పు గిప్పు అని పెడితే ఆబ్వియస్లీ అది అది వాళ్ళ కెపాసిటీ అంతే అని అర్థం అవుతుంది. ఫస్ట్ అండ్ ఇప్పుడు ఏంటని సి మీరు అనుకున్నప్పుడు మీరు చేసినప్పుడు ఒక టైం బట్టి అందరూ మారుతూ ఉంటాయి. నా నాదని కాదు ఎవరిదాన్ని సి ఫర్ ఎగ్జాంపుల్ అది నేను ఇందాక ఎవడో లింక్ పంపించాను నాకు రాజు రవితేజ. సో ఒక పర్టిక్యులర్ టైంలో మీకు తెలుసు తను ఎంత పోయాడు ఆయన తను ఎంత పోయాడు ఇప్పుడేమో ఆయన అసలు ఇలా ఉండేయాలి. సో సేమ్ మనుషులు సేమ్ భావాలు టైం టైం బట్టి మారుతూ ఉంటుంది అంత బేసిక్గా. సో ఫైనల్గా నేను నా మీద జోకులు వేసుకున్నాను సినిమాలో, అందరి మీద జోక్ వేయడం కాదు నా మీద కూడా వేసుకున్నాను అంటే బేసిక్గా దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ సెటైర్. మీరు మీకు సినిమాలో కూడా ఈవెన్ అమ్మరాజ్యం కార్పొరేటర్లో కూడా నా మీద జోకులు ఉన్నాయి సినిమాలో. కానీ పాయింట్ ఏంటంటే మీరు ఒక ఫన్ ఫిలిం అనేవి మీరు మీరు కార్టూన్స్ చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే టీవీ ఛానల్స్ టీవీ నైన్ నాట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు చంద్రబాబు నాయుడిని ఒక ఇది చేసి జగన్ ఇది చేసి లేకపోతే ఎవరినో అది చేసి ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం యానిమేషన్ కార్టూన్స్ వాటెవర్ ఈ పబ్లిక్ స్పీచ్ల్లో మీరు రకరకాల కామెంట్లు చేసి నవ్విస్తానం చేస్తారు యూనో. సో అది ఐ థింక్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. దాన్ని మీరు సీరియస్గా తీసుకుని అంటే మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు సీరియస్గా తీసుకుంటారు, కన్వీనియంట్ లేనప్పుడు సీరియస్గా తీసుకుంటారు యూనో. సో ఐ థింక్ దట్ ఈస్ అ సైకిల్ వేర్ మూవింగ్ సోషల్ మీడియా. సినిమా రిలీజ్ తర్వాత కేఏ పాల్ గారు ఒక స్టేట్మెంట్ లాంటిది రిలీజ్ చేశారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల దగ్గరికి వచ్చి సినిమా ఫ్లాప్ అయింది. అప్పుడు ఎందుకు బ్లెస్సింగ్స్ అనేది దగ్గర అండి మళ్ళీ హిట్ చేస్తుంది ఏంటి కేఏ పాలు ఫస్ట్ ఆయన పరిస్థితి ఆయన చూసుకోవాలండి. ఇప్పుడు అంటే మూడో ప్రపంచ యుద్ధం ఆపే పనులు ఆయన ఉన్నారు యూనో, ఆయన దాని నుంచి ఆయనకి ఒక చిన్న తెలివి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళ మీద ఒక కన్నీసి ఉంచమని చెప్పండి. అదే మేము చెప్పాం కదా ఎన్నో ప్రపంచ యుద్ధాలు ఆపి 150 ప్రైమ్ మినిస్టర్లు తెలుసు ఏదన్నా చేసేస్తారు మొత్తం సినిమా అయితే ఆపలేకపోయాడు అది పాయింట్. అంటే కాంటెక్స్ట్లో ఏదైనా సరే మీరు ఒక నేను ఆల్వేస్ ఐ మేడ్ ఫిల్మ్స్ అంటే జానర్ డిఫరెంట్ అవ్వచ్చు. మీరు సీరియస్ సినిమా తీయచ్చు కామెడీ తీయచ్చు లేకపోతే ఎంటర్టైనర్ తీయచ్చు ఏదైనా తీయచ్చు. అండ్ ఆర్ మేకింగ్ ఎ కమెంట్ ఆన్ సంబడి ఒక సోషల్ కామెంట్ ఆ జానర్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే కాంటెక్స్ట్లో పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో ఉందనుకోండి అసెంబ్లీలో స్పీకర్ నిద్రపోయినట్టు చూపించాం అది నిజంగా చెప్పారు. కానీ కాకపోతే మీరు సినిమాటిక్గా చూసినప్పుడు ఒక క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్లో స్క్రీన్ ప్లే వస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. యూట్యూబ్లో మీరు చూసినప్పుడు ఏదో ఒక జస్ట్ ఒక చిన్న పీస్లో ఉంటుంది అది యూనో. ఇంకోటి నా ఉద్దేశం ఏంటి ఫస్ట్ నుంచి కూడా ఇది May 2019 నుండి September 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా అని యాక్చువల్గా ఉంది సినిమాలో. కానీ అది ఫర్ సమ్ రీజన్ సెన్సార్ వాళ్ళకి తీసేయమన్నారు. అది ఏంటో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఇంతవరకు దాని ఉంచితే ఏమవుతుంది అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే అది జరగలే అది అది పాయింట్. ఇప్పుడు ఇప్పుడు జార్జ్ హంటింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అమెరికాలో సినిమా వచ్చింది జార్జ్ బుష్ బతికి ఉండగా జార్జ్ బుష్ని చంపేశారని యూనో. అంటే జార్జ్ బుష్ బతికే ఉన్నాడు అంటే అదే పాయింట్ అక్కడ. మీరు ఫ్యూజ్ ఒక జరి ఉన్న సిచ్యువేషన్స్ ఉన్న ప్రజలు ఉన్న వ్యక్తుల మీద ఆధారంగా ఇలా జరగచ్చేమో ఇలా జరిగిందేమో ఇలా జరుగుతుందేమో అనేది కాన్సెప్ట్ బేసిక్గా. సో కొంతమంది ఏమన్నారు కాన్సెప్ట్లో అసలు దానికి ఫినిషింగ్ లేదు సినిమాలో అసలు దయనీయ రామాన్ని ఎవరు చంపారు అని ఫినిషింగ్ లేదు అంటే ఓకే. ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు డిఫెన్సివ్ లేదు. కానీ రియల్ లైఫ్లో మనకి చాలాసార్లు దేని గురించి తెలియదు. అది జరిగినప్పుడు మీడియాలో ఇదైపోయింది అదైపోయింది రకరకాలు రకరకాల అభిప్రాయాలు ఎక్స్పోరుస్తారు ఒక రోజు వెళ్ళిపోతున్నారు న్యూస్ నుంచి దాని తర్వాత దాని గురించి ఏమేందో తెలియదు యూనో. సో నీకు ఒక ఫ్యూచర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద ఒక న్యూస్ సైకిల్ వేరియస్ క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అని టీవీలో కానీ
వేరియస్ పీపుల్ కామెంటరీస్ ఉంటుండగానే అది ఎలా వస్తుంది అనేది ఊహించి చేసింది. ఆబ్వియస్లీ జర్నల్ విచ్ హెస్ నెవర్ బీన్ డన్, ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం చేసాను. అది కంటెంట్కి సంబంధించింది, అది ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా నచ్చింది నచ్చలేదు అనేది దట్ ఈస్ సెపరేట్ సబ్జెక్ట్. నేను ముఖ్యంగా మాట్లాడదాం అనుకున్నది స్పెక్యులేషన్తో ఆలోచించి ఏదో చేసి చేసేస్తున్నాడు చేయబోతున్నాడు, కులమత దేశాలు వచ్చేస్తాయి ఈ సినిమా రిలీజ్ అయితే ఈ టైటిల్ ఉంటే ఇలాగా అనేది ఐ ఫీల్ దాని మీద ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాకపోతే ఫిజికల్గా మీరు సినిమాని డిలే చేసి ఆపేసి దాని తర్వాత పనులన్నీ ఆపేసుకుని మేము అందరం దాని వెనకాల తిరగటం, ఐ థింక్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్. యా పాసిబుల్, ఏదైనా మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇట్ బి వెరీ డిఫికల్ట్. అంటే చాలామందికి అసలు ఆ కాన్సెప్టే అర్థం కాలేదు, ఫ్యూచర్లో ఇలా జరగచ్చు. నేను కూడా జార్జ్ బుష్ హంటింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చూసినప్పుడు, నేను అప్పుడు ఫారిన్లో చూసాను కంట్రీ, అక్కడ నేను నిద్ర మాత్రం ఉండి చూసాను హోటల్లో, నేను అది చూస్తాను జార్జ్ బుష్ చచ్చిపోయాను ఇదే ఇదే ఇది ఎప్పుడు జరిగింది నాకు తెలియకుండా, నాకు అరగంట పట్టింది అసలు ఇది సినిమా తీస్తారు ఇమాజినేషన్ ఇమాజినేషన్తో అని యూనో బేసిక్గా యూనో. సో కాంటెక్స్ట్ ఏంటి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు బుర్ర పెరడం బుర్ర పెంచడం లేదు బాడీని పెంచాలని బండి రోతూ ఉంటాడు, సో ఆయన ఏడ్చాడు కారులో కూర్చుని బిచ్చనాయుడు క్యారెక్టర్ ఇప్పుడు ఆయన నిజంగా ఏడ్చడం లేదంటే దట్ ఈస్ హోల్ పాయింట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు మనం చాలాసారి ఆడు ఏడ్చేసి ఉంటాడండి, ఆయన ఏమంట మనం చూడాలి, అది ఏడ్చుకుని ఉండడు, కాకపోతే ఇలా జరిగినప్పుడు ఎమోషన్ అట్లా ఉంటుంది అని ఓ అది మనం ఊహించడం ఎక్స్టెండెడ్ ఎమోషన్. ఇప్పుడు ఎక్కడో ఒకడు వెనకాల ఉన్న ఒక అతను ఏమనుకుంటున్నాడు దీని గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మనసేన అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒకడు నుక్కులేస్తూ ఉంటాడు, అది మేము క్రియేట్ చేసింది కాదు, నిజంగా ఉంది యూట్యూబ్ వీడియోలో చాలా ఫేమస్ వీడియో. ఇప్పుడు అతను ఎవడు ఎలా ఎందుకు చేస్తున్నాడు అంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్ టు ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం తెలుసు అతను ఎవడో అలా రియాక్ట్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ తన ఎమోషన్లో ఎందుకు చెప్తున్నాడు ఆ పక్కన వాడు ఏదో రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడేంటి జనాలు ఏంటి పవన్ కళ్యాణ్ వదిలేసి ఆమె చూస్తున్నారు, ఎందుకంటే వాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్పేది మనం ఏమీ చేసేది ఏం లేదు అక్కడ. కానీ చూసిన ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆడి బికే మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ పవన్ కళ్యాణ్ ఫర్ ది జనరల్ పబ్లిక్, అందుకని యూట్యూబ్లో మీకు అంత వైరల్ అవుతుంది యూనో. సో బేసిక్లీ ఒక సీరియస్ సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఫన్ వేలో చూడటానికి చేసిన అటెంప్ట్. యా సో ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నేను ఇప్పుడు పప్పు అనేది పెట్టినప్పుడు దాంట్లో పప్పు అని డైరెక్ట్ కానీ ఇప్పుడు పప్పు అనేది నాకన్నా ఎక్కువ తెలుగుదేశం ఉన్నట్టు, తెలుగుదేశంలో బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు మీరు చూడండి ఫస్ట్ పప్పు అని మాట్లాడతారు. చాలామంది తెలుగుదేశం నుండి ఎక్కువ వచ్చింది అసలు, చాలామంది తెలుగుదేశం నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను నాకు ఫోన్ చేసి మేము అనలేదు నువ్వు అనేసావు అని చెప్పారు యూనో. కానీ అది పాయింట్ ఇప్పుడు అది నిజంగా తన ఇదా అదా, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పప్పు అంటే నేను ఎప్పుడు అడగని చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూసి రాహుల్ గాంధీ నిజంగా మాట్లాడుతున్నప్పుడు. కానీ మనకేంటంటే ఆ రెప్యుటేషన్ అలా వచ్చిన తర్వాత ఏం చేసినా అలా అనిపిస్తుంది, సో దానికి ఒక మీరు ఒక ఫన్ యాడ్ చేస్తారు. కానీ అది ఉట్టి పప్పు కాదు కదా, అలాంటి వీడియోస్ మీకు జగన్ మీద ఉంటాయి, చంద్రబాబు నాయుడు మీద ఉంటాయి, మీరు ఇప్పుడు చెప్పింది అప్పుడు చెప్పరు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పరు రకరకాల ఇవి ఉంటాయి. నేను నిన్నే ఒక వైరల్ ఫోటో చూశాను, సీరెడ్డి పక్కన పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు, ఇట్ ఈస్ అన్ ఇమేజ్. అంటే మనం సో ఇప్పుడు మనం కార్టూన్స్ అప్పుడు నుంచి ఇప్పుడు మనం చిన్నప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలో మనకున్న అవైలబిలిటీలో మన క్రియేటివ్నెస్ యూజ్ చేసి రకరకాల ఫన్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ చేస్తాం. దాని మూలన నా ఉద్దేశం ఎవరికి నష్టం లేదు, ఎందుకంటే ఫైనల్గా మీరు చేసేది దానికోసం ఏడెవరు ఓటు. ఎనీ సెలబ్రిటీ ఎనీ పాపులర్ పర్సన్ యూ హ్యావ్ ఏ ఫండమెంటల్ రైట్ టు క్యారికేచర్ యూనో. ఇప్పుడు నా మీద ఏదో థగ్ లైఫ్ అని ఉంటుంది ఒకటి, అది రీజన్ అంటే అప్పుడు ఒక దట్స్ ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడు నా మీద ఎవరన్నా చేస్తే అప్పుడప్పుడు నా పేరు కానీ నా ఫోటో కానీ అది సినిమాలో పెడతారు, వాళ్ళు నన్ను వచ్చి అడుగుతారు అన్నమాట, మళ్ళీ మీరు ఇస్తారా, మీరు ఏమైనా చేసుకోవడం చేస్తారు, ఐ డోంట్ కేర్ ఎవరు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ ది హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్. రాహుల్ గాంధీ
పార్లమెంట్లో పప్పు అని ఆయన ఆయన అదే రాహుల్ గాంధీ ఆయన ఆయన అనుకుని ఈవెన్ లోకేష్ ఆల్సో సెడ్ దట్ నా మీద ఇంటర్వ్యూ చెప్తారు కదా దాని గురించి. ఇప్పుడు నన్ను పిచ్చోడు అంటారు లేకపోతే అక్కడ క్రాక్ అంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ షేర్ ఆఫ్ క్రిటిసిజం. దాని తర్వాత కొంతమంది మనం ఈజీగా క్యారికేచర్ చేయొచ్చు, కొంతమంది చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ పప్పుని చేసినది ఈజీగా వీ కాన్ డూ జగన్, ఎందుకంటే దానికి మీకు ఒక బాడీ లాంగ్వేజ్ కావాలి, ఒక మాట్లాడే ఒక పద్ధతి కావాలి, ఏం మాట్లాడుతున్నారో ఇలాంటి రకరకాల ఉంటాయి. సో అప్పుడు మీరు ఒక పెద్ద స్టార్ అయితే మీకు ఎక్కువ అటెన్షన్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆ పెద్ద స్టార్లో మాట్లాడే విధానం, ఆ లుక్ కానీ, ఆ గడ్డం కానీ, వేసుకునే బట్టలు కానీ, ఇవన్నీ కలిసి మనకి ఒక క్యారెక్టర్ దొరుకుతుంది, యూనో. సో స్పెసిఫికలీ వీ ట్రై టు లుక్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. See, I think, Chandrababu Naidu, I would say, because, now based on that, a person or Telugu lakonda, asala, kaadu, athanu waiter athanu, hotel lo. A waiter vachi ikkada oka 15 rojulu, he actually practiced the body language and movements and everything. So, Telugu ledu, adi he speaks Marathi and Hindi. అండ్ తను అంటే అసలు యాక్టర్కి అనేది మీనింగ్ లేకుండా అయింది. వెయిటర్ కూడా వచ్చేసి ప్రాక్టీస్ చేసి ఎగ్జాక్ట్లీ తినిపిస్తే ఏదో అంటే సెల్యూట్ పెట్టడం కానీ కళ్ళల్లో చూపించాడు అన్నిటికన్నా ఎక్కువ కళ్ళు తెంపడం అది అంటే అఫ్కోర్స్ ఒక విధంగా చూస్తే అంత పోలికొనడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. నాకు తెలిసి మన చిన్నప్పటి నుంచి ఏంటో మనిషిని పోలి మనిషి ఏడుగురు ఉంటుందని, కానీ విజిబుల్గా బ్లడ్ రిలేషన్ లేకుండా అంటే బ్రదరో లేకపోతే అలాంటి రిలేషన్షిప్ లేకుండా అంత సిమిలారిటీ అనేది నాకు నేనైతే చూడలేదు. కాస్టింగ్ విషయంలో నేను తీసుకున్న జాగ్రత్తలు ఆ స్క్రీన్ మీద కానీ రిజల్ట్ విషయంలో కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. కాస్టింగ్ విషయంలో అంటే అనుమానులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నిరసన తీసుకోకుండా కాస్టింగ్ విషయంలో మాత్రం అప్రిషియేషన్స్ కానీ రియాక్షన్స్ కానీ చాలా బాగా సీ కాస్టింగ్లో కూడా ఒకటి అంటే లుక్ కన్నా అంటే సిమిలారిటీ లుక్ కన్నా క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం అని మీద అది యాక్టర్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. మనం ఎంతసేపు అయినా ఫిల్మ్ మేకరు థియరిటికల్గా చెప్పగలుగుతారు కానీ మీరు మీ కళ్ళల్లో ఇలా ఫీలింగ్ ఉండాలి అనేది యాక్చువల్గా మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. సో అది ఐ థింక్ అది చాలా ది ప్రాక్టీస్ లాట్ ఆల్ ది యాక్టర్స్ వాళ్ళు క్రియేట్ మన పాత సినిమా ఒకటే యమగోళ్ళలో ఒక డైలాగ్ ఉంది, ఒక్కొక్కరిని ఒక బండి పూటిస్తాడు. ఎందుకు పూటించడం అంటే ఇప్పుడు తనకి డెఫినెట్లీ హై పాయింట్ అది. ఇప్పుడు అనేది నా లైఫ్ అంతా సడన్గా తన ఫేస్ పోస్టర్ మీద చూసి సినిమా స్క్రీన్ మీద చూసి అది తను. బట్ ద పాయింట్ ఈస్ హీఈస్ నాట్ హీఈస్ ప్లేయింగ్ ఏ పర్సన్ హు ఆల్రెడీ నో పీపుల్ నో. ఇప్పుడు సేమ్ థింగ్ వీరప్పన్ యాక్టర్లో అది జరిగింది. వీరప్పన్ తర్వాత మీరు ఎలా చూసినా సరే మీకు కాదు దాని తర్వాత, యూనో మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ ఇంకెవరైనా సినిమా తీసి ఇంకొక దాంట్లో యా యూ హ్యావ్ నో అదర్ చాయిస్. No, not part two, but I'll definitely make these kind of films, such as. Climax in interview with Ike Williams. Yedi? Cinema, climax in interview with Ike. So, cinema hero by chasing her, so practice on both sides. No, thanks. Nena ka, nena actually iradu kada, indi nena Ike. Ante, ippudu nenu kuda edo jarugutam ante, malli pechi pechi ga madhyalo oka tweet pedatanu kada. Lekapothe nenu interview lo evaru adigithe chestanu. So, I played myself. So, actually I was myself. So, that is not acting. ఆ సినిమా ఇట్ విల్ బి రిలీజింగ్ అంటే మనకి నేను ఒక ఎండ్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి అలా ప్లాన్ చేస్తాను. ఇక్కడ డేట్ ఫిక్స్ అవ్వలేదు బట్ అది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చైనాలో షూటింగ్ అవసరం ఇక్కడే అంటే బాస్కెట్ ఆల్మోస్ట్ రెండు మిక్స్ అయినా
మిక్స్ అయినట్టు కనిపిస్తుంది మిక్స్ అయ్యి, మిక్స్ అయినట్టు అంటే కాదు, మీరు ఏదో అనుమానంగా చెప్తున్నారు అది నాకు అర్థం కదా. అది బేసిక్గా అంటే ప్రిన్సిపల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సారీ హిందీ, హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా మిక్స్ ఉంది, ఇంకా చైనీస్ వర్డ్స్ కూడా ఉంటాయి. అది ఇప్పుడు ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దర్ హ్యాస్ టు బి డిఫరెన్స్ బిట్వీన్ మగోడు చేసినప్పటికీ దానికి. అండ్ సో నాకు అంటే ఐ ఆల్వేస్ బిలీవ్డ్ సెన్షువాలిటీ అండ్ పవర్ ఆర్ ద టూ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఆ రెండింటి కాంబినేషన్ ఎంటర్ ద గర్ల్ రైట్. యా ఐ థింక్ అంటే బ్రో ఐ డోంట్ బిలీవ్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే కేవలం మార్షల్ ఆర్ట్స్ వచ్చినంత మాత్రాన ఒక అమ్మాయి తను తను రక్షించుకోగలుగుతుంది అనేది అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఇప్పుడు మగోడు కూడా ఇప్పుడు నలుగురు వచ్చి కత్తులు చూపించి దౌర్జన్యం చేస్తే మగోడు మాత్రం ఏం చేయగలుగుతాడు? సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అబౌట్ దట్, యూనో అది ఇట్ సర్ట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ లేదా కొట్టడానికి ఆత్మరక్షణకి అని, బట్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్, ఇట్స్ ఎ విజువల్ ఆర్ట్. ఇప్పుడు ఒక అంటే గన్స్ లేకపోతే అలాంటి చోట్ల అలాంటివి ఉన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ వెపన్స్ ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఆ పర్పస్ కోసం ఇట్స్ అన్ అవుట్డేటెడ్ థింగ్. బట్ యూ కెన్ సే ఇట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డాన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ కొరియోగ్రఫీ, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక మీరు ఒక విజువల్ అపీల్ చేయటానికి. సో ఐ థింక్ ఇప్పుడు మన మన దిశ సీక్వెన్స్ అయిన కొన్ని ఐ మీన్ అయిన తర్వాత ఇప్పుడు చాలామంది ఈమెన్ ఇలా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాక్టికల్ థింగ్ అంటే ఒకటి సెల్ఫ్ డిఫెన్స్ వచ్చిన వాళ్ళకే రక్షణ కావాలన్నట్టు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ చెప్పడం అది మీకు సెల్ఫ్ డిఫెన్స్ రాకపోతే మేమేం చేయగలుగుతాం అంటే దట్స్ హోల్ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్ టు గివ్ ప్రొటెక్షన్ టు ది ఎనీ పర్సన్. ఇప్పుడు అదే నేను అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్ నాకు నాకు ఎవరో చాలా టాప్ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు బాంబేలో, గన్ లైసెన్స్ ఉన్నవాడు ఎవ్వడు కూడా గన్ వాడలేదండి ఎంతవరకు లైఫ్లో ఎప్పుడు. ఎందుకంటే గన్ లైసెన్స్ మీకు చెప్పుకోవడానికి ఉంటుంది, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి గన్ షూట్ చేయడానికి ఆ గన్ పెడితే మీరు అది అక్కడ తీసి దాన్ని బయటికి తీసి దానికి సేఫ్టీ పాయింట్ తీసి కాల్చేపటికి మీరు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు బైక్. సో ఐ థింక్ ఇక్కడ జరిగినప్పుడు ఆ ఉక్రోషంలో ఆ ఎమోషన్లో ఒక మీజర్ రియాక్షన్స్ ఇవన్నీ హండ్రెడ్ 100% బ్రూస్లీ లేకపోతే సినిమా లేదు. నేను ఐ డోంట్ థింక్ నేను మార్షల్ ఆర్ట్స్ అనే వర్డ్ కానీ ఒక ఫైట్స్ అనేది కానీ నేను నా లైఫ్లో ఎప్పుడు ఉంది కాదు, నాకు ఇప్పుడు కాదు అసలు బ్రూస్లీ ఇన్ఫ్లుయెన్స్ నాకు ఫస్ట్ ఫిల్మ్ శివ నుంచి ఉంది. శివలో మార్షల్ ఆర్ట్స్ లేకపోవచ్చు కానీ బ్రూస్లీ కొరియోగ్రఫీ ఆఫ్ యాక్షన్ సీన్ డిజైన్ చేయడం అది స్టడీ చేసి చేశాను, అందుకని మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది శివ ఫైట్స్ ఆ టైంలో వచ్చిన వేరే సినిమాలకి దానికి. అది బ్రూస్లీ నుంచి నేను వాట్ ఎవర్ ఐ కుడ్ క్యాచ్. అంటే అది ఫిలిం లేదు అప్పుడు, అది యాక్చువల్గా ఇట్ ఈస్ జస్ట్ నేను ఒక ఒక అమ్మాయికి ట్రైనింగ్ చేసి అది చేసిన తర్వాత ఐ ఫెల్ట్ బ్రూస్లీ ఒక జీత్ కుండో అని ఒక ఆర్ట్ హీ యాక్చువల్లీ ఇన్వెంటెడ్. ఈ అమ్మాయి ఎవరైతే చేస్తుందో అమ్మాయి షీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ తైక్వాండో నేషనల్ పూజా. సో అమ్మాయి నేను ఒక నియర్లీ 3 ఇయర్స్ నుంచి ఐ కెప్ట్ హర్ అండర్ ట్రైనింగ్ ఫర్ దిస్ జీత్ కుండో. సో అప్పుడు నేను షౌలిన్ టెంపుల్ అనే ఒక కుంఫు మాస్టర్ని తెప్పించి అతనితో ట్రైనింగ్ ఇచ్చాను. సో ఓన్లీ దెన్ వి స్టార్టెడ్ ద ఫిల్మ్. 3 ఇయర్స్ ఓన్లీ జీత్ కుండో, అంతకుముందు తను ఏజ్ ఆఫ్ 10 నుంచి ప్రాక్టీస్ చేస్తాను. ఏది దట్స్ హోల్ పాయింట్ కరెక్ట్. ఫిలిం సెంటర్స్ అరౌండ్ షీజ్ లైక్ ఏ డిసైపుల్ ఆఫ్ బ్రూస్లీ అని ఒక బ్రూస్లీకి ఏకలవ్య శిష్యురాలు. సో చైనీస్ యాక్టర్స్ కానీ ఫారెన్ యాక్టర్స్ ఉన్నారు, దట్ ఈస్ రీజన్ ఇట్స్ ఆల్సో బికమ్ ఇండియా చైనీస్ ప్రొడక్షన్. అంటే అమ్మాయికి మాస్టర్గా ఒక చైనీస్ ఉంటాడు సినిమా తెలుగు చూసి. ఈ లాంగ్వేజ్ మా ఆర్టిస్ట్ మధ్య లాంగ్వేజ్ దగ్గర కొంత ఆర్టిస్ట్ మారుతుంది.
ఓకే ఓకే థ్యాంక్ యూ.